నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం వచ్చేసాం శివం రోడ్ బాగ్ అంబర్పేట్ లో ఉన్న సీజన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కి. ఇక్కడ మనకి అత్యాధునిక పరికరాలతో అనుభవజ్ఞులైన డాక్టర్లచే ట్రీట్మెంట్ విధి విధానాలు అనేది అందుబాటులో ఉంటాయి. మరి ఈ సీజన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎలాంటి డాక్టర్లు ఉన్నారు, ఎలాంటి సమస్యలకి ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందామా? ఇంకెందుకండి ఆలస్యం, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికెళ్ళి హాస్పిటల్ని డాక్టర్స్తో డిస్కస్ చేద్దాం. నాతో పాటు వచ్చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీజన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సుధీర్ కుమార్ రెడ్డి గారు, జనరల్ ఫిజిషియన్. డాక్టర్ గారితో మాట్లాడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఈ మధ్యకాలంలో కొంతమంది నోటి ద్వారా ఎక్కువగా వింటున్నాం సార్, డిప్రెషన్. సో ఎందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ డిప్రెషన్ అనే వర్డ్ కొందరిలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము? సో యాజ్ అ డాక్టర్గా ఈ విషయం చెప్పండి సార్, ఒక వ్యక్తి మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏంటి, స్ట్రెస్ వల్ల ఎక్కువగా సఫర్ అవుతున్నారా? మెంటల్ హెల్త్ అనేది బాగా నెగ్లెక్టెడ్ థింగ్. అది ఫిజికల్ హెల్త్ అనేది సరిగ్గా లేకపోతే వెంటనే హాస్పిటల్ తీసుకొస్తారు. మా ఇట్లా ఫీవర్ వచ్చింది, హెడేక్ వచ్చింది, పొట్టినొప్పి వస్తుంది అంటే హాస్పిటల్ తీసుకొస్తున్నారు. అదే నాకు ఇప్పుడు ఇట్లా కొంచెం బాధగా అవుతుంది, బాగా డిప్రెషన్ అవుతుంది, యాంగ్జైటీ వస్తుంది, ఇదంటే ఓకే ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది దొరకట్లేదు వాళ్ళకి. యాక్చువల్గా ఒక ఎవరికైనా టీనేజర్స్ కానీ యంగ్స్టర్స్ కానీ ఇంకా తర్వాత పెద్ద ఏజ్ అయినా సరే ఫస్ట్ వాళ్ళకి మెంటల్గా స్ట్రాంగ్గా లేకపోతే, వాళ్ళు కనుక సెన్సిటివ్ పర్సన్స్ అయితే వాళ్ళకి సపోర్ట్ కావాల్సింది ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, పేరెంట్స్, సిబ్లింగ్స్, సిస్టర్స్, బ్రదర్స్, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్, వీళ్ళు ఇంపార్టెంట్ చాలా. దా వాళ్ళతో పాటు టీచర్స్, అదర్ టీచర్స్ కూడా ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో వీళ్ళ నుంచి అనేది కౌన్సిలింగ్ అనేది స్ట్రాంగ్ కొంచెం బెటర్ వేలే ఉండాలి ఎప్పుడైనా. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఎగ్జామ్ జస్ట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది, సరిగ్గా ప్రిపరేషన్ లేదని సూసైడ్ చేసుకున్నారు అనుకుంటున్నారు. అండ్ కాలేజ్లో టీచర్ లెక్చరర్ కానీ లేకుంటే ఆ కోఆర్డినేటర్ కానీ, ఇంటర్మీడియట్ ఈవెన్ ఇంటర్మీడియట్లో అయినా సరే చిన్నపిల్లలు టెన్త్ స్కూల్లే స్కూలింగ్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీ లెవెల్లో కానీ వాళ్ళు ఏదో అన్నారని తిట్టారని సంథింగ్. ఓకేనా? అంటే దీనికి కారణం ఫ్యామిలీ మెంబర్స్ అంటారా, ఆ వ్యక్తి యొక్క సున్నితత్వం అంటారా, లోపల ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగే విధానం అంటారా సార్? యాక్చువల్గా ఇది సెన్స్, కొంచెం సెన్సిటివ్నెస్ ఉన్న సెన్స్ అంటే ఎలా అంటే ఇది స్ట్రాంగ్ పర్సన్ని ఏదైనా అన్నా కానీ చేసుకోగలుగుతారు, ఓకే ఎలా అయినా అయిపోతుంది. కొంచెం సెన్సిటివ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే దే థింక్ మోర్ అబౌట్ ఇట్, ఎక్కువ ఆలోచిస్తారు, రిపీటెడ్గా ఆలోచిస్తారు అది జరిగిన దాని గురించి, మర్చిపోరు వాళ్ళు. సో ఎక్కువసేపు ఆలోచించిన ఇదంతా ఏంటంటే వాళ్ళకి కొంచెం డిప్రెషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. సో ప్రాబ్లం ఎక్కడి నుంచి అంటున్నారు మీరు, ప్రాబ్లం అనేది మల్టీ తన సెన్సిటివ్గా ఉండడం అండ్ పేషెన్స్ అనే ఒక పేరెంట్స్ అనేది సరిగా గైడ్ చేయాలి. ఓకేనా? సపోర్ట్. సపోజ్ ఇప్పుడు బాగా బాగా గారాబం చేశారు, బాగా చూసుకున్నారు వాళ్ళ పిల్లల్ని, ఒక ఇంటర్మీడియట్ కాలేజ్లో హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పాలి మేమంటే తిట్టలేదు, మేమంటే కొట్టలేదు, ఏం అనలేదు, ఏం చేసినా. అక్కడ ఎవరైనా అంటారు ఒక మాట, ఇలా తిట్టొచ్చు, ఇలా చదవట్లేదు, ఒక వేస్ట్ ఫెల్ అనొచ్చు, మార్కులు రావట్లేదు అనొచ్చు. సో ఇవన్నీ నువ్వు పట్టించుకోకు, వాళ్ళు ఏదన్నా మాకు చెప్పినా కానీ మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాము, దీనికి ఎక్కువ డిస్టర్బ్ అవ్వద్దు, కామన్. అది అందరూ అందరికీ బాగా మార్కులు వస్తాయని లేవు, అందరూ బాగా చదువుతారని అందరికీ అందరికీ 100% మార్క్స్ రావు కదా. సో ఫస్ట్ వాళ్ళు వాళ్ళని ఇట్లా ముందే ట్యూన్ చేసి పెట్టాలి, వాళ్ళ మైండ్ సెట్ని ట్యూన్ చేయాలి. ఇట్లా నువ్వు వాళ్ళని ఎంత కారం చేసి ఒక్కసారి ఎన్విరాన్మెంట్ మారిపోతే వాళ్ళు బేర్ చేయలేరు, ఏదైనా తిట్టినా కానీ బేర్ చేయలేదు. అండ్ ఎట్ ఎ టైమ్ ఈ కాలేజెస్లో స్కూల్స్లో కానీ ఎట్లా అంటే ఒక కౌన్సిలింగ్, ఒక సైకాలజిస్ట్ అనేది ఉండాలి చెప్పాలంటే, ఏ చిన్న ప్రాబ్లం అని చెప్పుకోవడానికి. వాళ్ళు డైరెక్ట్ కమ్యూనికేట్ అవ్వలేదు, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా తిన చెప్పండి అంటే ఒక మీడియేటర్ లా ఉంటారు. సో ఈ బాబు అట్లా ఫీల్ అవుతున్నారు ఆయనకు అర్థమైపోతుంది వీళ్ళు వీడికి ఎంత సీరియస్నెస్ ఉంది, ఈ ప్రాబ్లం అనేది సైకలాజికల్ ప్రాబ్లం అనేది ఎంత సివియర్గా ఉండేది ఒక సైకాలజిస్ట్కి అర్థమైపోతుంది. ఇంకా సివియర్గా ఉందంటే సైకియాట్రిస్ట్. ఓకేనా? వాళ్ళు కన్వే చేయగలుగుతారు, ఇది మీరు ఇట్లా చూసుకోండి, ఇట్లా గైడ్ చేసుకోండి, ఇట్లా ట్యూన్ చేసుకోండి. సో పేరెంట్స్ సైడ్ నుంచి ఇలా ఉండాలి ఎప్పుడు, తను మా అమ్మఒడే అండి, మా అమ్మాయి లేకుంటే అబ్బాయి ఏదైనా వేరు చేస్తారు, ఎట్లయినా రానిస్తారు అనేది ఉండొద్దు. వాళ్ళు ఆల్వేస్ కౌన్సిలింగ్ ఉండాలి.
వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కానీ వాళ్ళతో పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. ఒకటి టైం స్పెండ్ చేయకపోయినా ఏ పేరెంట్స్ అయితే పిల్లలతో తక్కువ టైం స్పెండ్ చేస్తారో డెఫినెట్గా ఆ పిల్లలు కొంచెం ఎంతైనా కొన్ని వెదర్ అబ్నార్మల్గా కొంచెం బాగా హైపర్ యాక్టివ్ అయిన ఉండొచ్చు, లేదా డిప్రెషన్ అయినా ఎలా అయినా ఉండొచ్చు. అన్లెస్ వాళ్ళకి మంచి కంపెనీ దొరికితే, మంచి ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇన్కేస్ ఓకే. బట్ ఎప్పుడైనా సరే ఫస్ట్ డిపెండ్ అయ్యేది ఒక మెంటల్ హెల్త్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు ఇంకా అంతగా పేరెంట్స్ మాకు కూడా తెలియట్లేదు ఎలా డీల్ చేయాలి, మా బాబుని డీల్ చేయడం మాకు కూడా అర్థం కావట్లేదు, ఇక ఇట్లా చెప్తున్నాడు ఇలా కంప్లైంట్ చేస్తున్నాడు అంటే అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ ముందు కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఫస్ట్ బాబు కాదు, ఫస్ట్ పేరెంట్స్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఇలా ఇలా ఇప్పుడు అలా కూడా సిటీలో చాలా వస్తున్నాయి. అవును సార్. సో ఈ మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండాలన్నా కూడా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అంటారా సార్? యా డెఫినెట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తారు? ఫస్ట్ ఏంటంటే మనం ఆ ప్రాబ్లం ఎక్కడి తను ఏ విషయంలో ప్రాబ్లమ్ గా ఫీల్ అవుతున్నారు, ఏ విషయంలో అయితే మీరు అన్నట్టు వెళ్ళిపోతాము కానీ ఇంత చిన్న చిన్న సమస్యలు అని కొందరిలో అనుకుంటాం సార్. ఇది చిన్న సమస్య కదా, డిప్రెషన్ అంటే ఈ రోజు డిప్రెషన్ లో ఉంటారు, రేపు బయటకు వచ్చేస్తారు, మేము మోటివేట్ చేస్తున్నాం కదా అని పేరెంట్స్ అనుకుంటారు. సో అందుకే మీ నుంచి ఏ విధమైన సపోర్ట్ ఉంటుంది? ఫస్ట్ ఏంటంటే కొందరు హాస్పిటల్ వరకు రావడానికి ఇబ్బంది పడతారు అనుకోండి, ఫస్ట్ టెలి మనకి ఎట్లా అంటే బై ఫోన్ అవైలబిలిటీ ఉండాలి, కొన్ని కాల్ సెంటర్స్ లా ఉండాలి, ప్రొవైడ్ చేసుకోవాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే ఎవరికన్నా దీన్ని కాల్ చేయండి, అర్థమైపోతే దెన్ మనం ఫిజికల్ గా రమ్మని చెప్పవచ్చు. సపోజ్ వచ్చారు మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు సైకలాజీ బాగా డిస్టర్బ్ ఉన్నారు, ఐఎమ్ జనరల్ ఫిజిషియన్, ఈవెన్ సైకాలజిస్ట్ కాపీనా కానీ ఈవెన్ వీక్లీ కౌన్సిలింగ్ ఇనిషియల్ గా ఓకే. సో ఏంటి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది దాన్ని మనము చిన్నగా చేసి చెప్పాలి ఫస్ట్, లేదు మేము మనం ఫేస్ చేసేది చెప్పాలి. ఓకేనా, మనం ఎట్లా ఇవన్నీ ఇట్లా ఎట్లా ఉంటాయి, సొసైటీలో అందరూ నీకు నచ్చినట్టుగా ఉండరు. సో జనరల్ ఒక జనరల్ బిహేవియర్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాం తనకి. మళ్ళీ ఫస్ట్ సొసైటీ మీద కౌన్సిలింగ్ ఇస్తాం, తర్వాత తన బిహేవియర్లో ఏం చేంజ్ చేసుకోవాలి, ఎంత చేంజ్ చేసుకోవాలి అది బిహేవియర్ కౌన్సిలింగ్ ఇస్తాం. ఓకేనా, తర్వాత తను ఫాలో అవ్వాల్సింది ఏంటి, నెక్స్ట్ కౌన్సిలింగ్ తర్వాత తను వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఫాలో అవ్వాలి, ఏదైనా ఎన్విరాన్మెంట్లో ఎలా ఫాలో అవ్వాలి, కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఫాలో అవ్వాలి అలా చెప్తాం. లేదు బాగా ఎక్కువ ఉంది అంటే దెన్ దే నీడ్ మెడికేషన్. ఏంటంటే మన బాడీలో హార్మోన్స్, మీరు అన్నట్టు ఇందాక హార్మోన్స్ అనేవి అందరిలో ఒకలా ఉండవు, కొందరికి ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మనం ఎంత కౌన్సిలింగ్ చేయని, మనం ఎంత చెప్పని, సపోర్ట్ మన సైడ్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది అయినా కానీ వాళ్ళు బేర్ చేయలేరు. సో దే నీడ్ మెడికేషన్. బాడీలో ఉన్న ఇంబ్యాలెన్స్ అనేది బయట మెడికేషన్ ఇచ్చి మనం బ్యాలెన్స్ చేస్తున్నాం. చాలా మందికి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో చాలా మంది అప్రోచ్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళు చాలా ఇయర్స్ ముందే అది వదిలేసారు, ఇన్హిబిషన్ వదిలేసారు, సైకియాట్రిస్ట్ సైకియాట్రిక్ మందులు అంటే పిచ్చోళ్ళు చూస్తారని అనేది ఒకటి ఉంది. సో మన దగ్గర అది ఇంకా రావాలి, ఇనిషియల్ గానే మనకి అప్రోచ్ అయ్యేంత ఫెసిలిటీ ఉండాలి. బేసిక్ గా వాళ్ళకు అవైలబిలిటీ ఉండాలి, అవైలబిలిటీ ఉన్న తర్వాత ఫాలో అవ్వడం కూడా అట్లే ఫాలో అవ్వాలి. సో మరి డిప్రెషన్ యాంగ్జైటీ అయితే ఎక్కువగా చూస్తుంటాం సార్, వీటిని తగ్గించుకోవడం ఎలా సార్, ఏమైనా టిప్స్ సార్? వీలైనంత వరకు మనం ఎట్లా అంటే సపోజ్ యాంగ్జైటీ ఉంది డిప్రెషన్ ఉన్నప్పుడు వీలైనంత వరకు ఒంటరిగా ఉండకూడదు, సింగిల్ గా ఉండి ఆ టైంలో ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. సో అది ఐడెంటిఫై చేయాలి పక్కన వాళ్ళు, ఐడెంటిఫై చేయాలి, పేరెంట్స్ గమనిస్తుండాలి. అప్పుడు వీలైనంత వరకు టైం స్పెండ్ చేయాలి, మాట్లాడుతూ ఉండాలి అండ్ పాజిటివిటీ పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు, పాజిటివ్ పాజిటివిటీ మాట్లాడాలి అంతే. నెగిటివ్ గా ఎక్కువ మాట్లాడుకోవడం బెటర్, మాటలు కూడా ఆ టైంలో అదొకటి. అండ్ ఎంగేజ్ అవ్వడం, ఏదన్నా ఒక ఒక గేమ్ ఒక స్పోర్ట్స్ ఆడమనుకోండి, ఒక గేమ్ ఆడమనుకోండి, ఏదన్నా చాలా స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ లో చాలా మందికి అబ్జర్వ్ చేశాను, విత్ ఇన్ ఒక ఒక రోజు ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అట్లా ఏదైనా గేమ్ ఆడారు అనుకోండి, లేదంటే వాకింగ్ చేశారు, ఏదైనా ఎక్సర్సైజ్ చేశారు అనుకోండి, చాలా స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. ఈవెన్ ఇట్ వర్క్స్ లైక్ ఏ మెడికేషన్, మెడికేషన్ ఎట్లా పనిచేస్తుందో దగ్గర దగ్గర అట్లా అది కూడా అట్లే పనిచేస్తుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా స్ట్రెస్ తగ్గిస్తుంది, యాంగ్జైటీ కూడా కొంతవరకు తగ్గిస్తుంది, డిప్రెషన్ లక్షణాలు కూడా కొంతవరకు అవకాశం ఉంది. అంటే బయటపడే ఛాన్స్ ఉంటాయి డిప్రెషన్ యాంగ్జైటీ, అంటే అది ఎట్లా సివియర్ అంటే మనం ఏం లేదు, సింపుల్ గా ఆలోచనలు తగ్గించుకోవాలి. ఎంత ఆలోచిస్తే రిపీటెడ్ గా ఆలోచించడమే కదా దీనివల్ల డెవలప్ అవుతాయి. సో మన టైం అనేది ఆలోచనల మీద ఎక్కువ పెట్టకుండా వేరేది దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. చిన్న లాజిక్ ఇది అంతే, మన టైం అనేది వాళ్ళకి డైవర్ట్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ డైవర్ట్ చేసుకోవాలి, డైవర్ట్ చేసుకుంటే
కొంతవరకు ఇంట్లో ఇనిషియల్ గా అంటే చిన్న చిన్న ఏదైనా స్ట్రెస్ గానీ డిప్రెషన్ గానీ ఐదర్ పేరెంట్స్ అయినా డైవర్ట్ చేయాలి, లేకపోతే మనకి మనం డిప్రెషన్ లోకి యాంగ్జైటీకి వెళ్తున్నాం అనే ఫీల్స్ వస్తే మనం డైవర్ట్ అయినా బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఇంకా ఏం చేయొచ్చు అంటే, సో ఈ విధంగా స్పోర్ట్స్ కి డైవర్ట్ అవ్వడం కానీ ఎక్సర్సైజ్ అలా చేస్తూ బయట అలోన్ గా ఉండకుండా ఇలా. థ్యాంక్ యూ సో మచ్ సార్ వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసినందుకు. నమస్తే. సో ఇయర్స్ చూసారు కదా, సీజన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మనకి అన్ని రకాల సమస్యలకు సంబంధించి లేటెస్ట్ మెథడ్స్, లేటెస్ట్ టెక్నిక్స్, లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో కూడిన ట్రీట్మెంట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది. మనలో చూసుకుంటే కనుక చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా, మంచి ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారా, స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి, కాల్ చేసి కన్సల్ట్ అవ్వండి. ఇది వాళ్ళ ఎపిసోడ్. నమస్తే.